వాక్యం చెప్తుంది గమనిస్తే శరీర సంబంధం సాధకము. కొంచెం మట్టికే ప్రయోజనం, నీ శరీరం కోసం ప్రయాసపడేది కొంచెం మట్టికే. అయితే దేవుడు ఏమైనా మొదట నా రాజ్యాన్ని నా నీతిని వెతికి చూడండి మీరు, స్తోత్రం కలిగిన కాక మొదట నా రాజ్యాన్ని నా నీతిని వెతకండి మీరు, అప్పుడు నన్ను ప్రేమించడం అంటే నీకు అర్థమవుతుంది, నన్ను ఆరాధించడం అంటే ఏంటి నీకు అర్థమవుతుంది. ఈ రోజు మనకు ఉన్నటువంటి విధానం ఏంటంటే ఆదివారం ఏదో ప్రార్థనకి వెళ్తున్నాము, ఉపవాసం ఏదో వెళ్తున్నాము, శుక్రవారం వెళ్తున్నాం, మంగళం వెళ్తున్నాం, కనుక ఆ కాస్త బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది జీవితం. అయితే అలా ప్రార్థనకి వచ్చి కూడికల్లో పాలు పొందినా కూడా దీవెన ఎంత కలుగుతుంది, కొంచెం మట్టు కలుగుతుంది. అయితే దీనిని ఏమనుకుంటున్నామంటే మనము ఓహో నా కష్టానికి ప్రతిఫలం ఎంతో కొంత దక్కిందిరా అని అనుకుంటున్నాం, కానీ దేవుడు ఇచ్చే ప్రతిఫలం అది కాదు. ఆయన ఏమనుకుంటున్నాడంటే మీరు ఫలించాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఫలభరితంగానే ఉండాలి, ఎక్కడ చేయబడితే అక్కడ దీవెనకరంగా ఉండాలి, ఎక్కడ మాట పలికితే నీ మాట ప్రయోజనంతో వెనక్కి తిరిగి రావాలి. హల్లెలూయా. ఇలా ఉంచాలనుకుంటున్నాడు దేవుడు నిన్ను. కానీ మనం ఏమనుకుంటున్నాం, ఇది వచ్చింది చాలే, ఈ కాస్త దొరికింది చాలే అనుకుంటున్నాం బిడ్డలారా. దేవుడు అనేది అలా కాదు. పేతురు, యోహాను, యాకోబులు గల్లీ సముద్రానికి వల వేస్తున్నప్పుడు ఏసఐ బాప్తి సముద్రం వీధంట నడుచుకుంటూ వస్తుంటారు రోడ్డంట, ఆ సముద్రం ఒడ్డంట, అక్కడ పేతురు, ఆంద్రే, యోహాను, యాకోబులు అందరూ కూడా ఎవరు తల్లిదండ్రుల దగ్గర వారు వాడలో ఉండి పడవలో వడవేసుకుంటున్నారా, వారు ఏం దొరకలేని వడేశారు, ఎన్ని చేపలు దొరకలేని వేసుకుంటారు, మాకు సరిపడినని దొరికితే చాలని వలేస్తుంటారు. కానీ ప్రభు వచ్చి వాళ్ళ దగ్గర కుడి పక్కనవే అని చెప్పగానే వలలు పిగిలిపోయంతగా వలలో చేపలు పడ్డాయి. ఇప్పుడు ఆ వలలు లాగి పడవలు వేస్తేనంట పడవ సరిపాల, ఇంకా మిగిలిన చేపలు ఏమైపోయినాయి, వేరే చేపలను పిలిచి వాళ్ళ సహాయం అడిగి. అంటే ఇప్పుడు మీరు వెళ్ళేటప్పుడు మా వలలు పిగిలిపోతాయి, మా వలలు నిండిపోయే చేపలు పడతాయి అంటే ఇంకో పడవ తీసుకెళ్తారు కనుక తీసుకెళ్తారా, తీసుకెళ్తారా అంటే వీళ్ళు ఏమనుకుని వెళ్ళారు, ఎంతో కొంత మనకి. కానీ దేవుడు ఏమన్నాడు, ఎంతో కొంత కాదురా బాబు నీకు ఇచ్చేది నేను, నీ వలలు పిగిలిపోవా. హల్లెలూయా. దేవుడు వాక్యం ఎక్కడ చూసి ఇలాగే ఉంది, దేవుడు వాక్యము ఎక్కడ చూసి ఇలాగే ఉంది, పిగిలిపోయే దీవెనలు, దిగజారిపోయే దీవెనలు, అణిచి కుదించి దిగజారిపోయే దీవెన. దేవుని బిడ్డలారా, దిగజారిపోయే దీవెన నీకు ఇస్తానంటున్నాడు ఆయన. కనుక ఏది కూడా కొంచెమి చాపే దేవుడు కాదా దేవుడు. నువ్వు నమ్మిన వాడు అసాధ్యమైన వాడు, నువ్వు నమ్మిన వాడు ఒక బలమైన ప్రవాహం, ఆయన పేరే మహాదేవుడు. హల్లెలూయా. ఆయన మహాదేవుడు అండి, ఆకాశమే పట్టజాలని వాడు ఆయన. ఆకాశము పైనున్న మహాకాశము కూడా పట్టదంట ఆయనకి. అంతటి సింహాసనాశ్రుడైన దేవుడు నువ్వు కలిగి ఉన్నటువంటి నీవు ఎంత జాగ్రత్త ప్రభుని వెంబడించాలో తెలుసు బిడ్డ. దేవుడు అంటారు మలాఖీ గ్రంథంలో చూస్తే 3:18-10 చదివితే ఏమన్నా చూడండి, మీరు ప్రథమ ఫలాలు ప్రతిష్టార్పులు నా సన్నిధి తీసుకురండి, తెచ్చేదాని మీద నేను మాట్లాడుతున్నా. అక్కడ ఒక మాట రాసుంది, ఆ మాట గురించి నేను చెప్తాను చూడండి. ఇక్కడ ఇచ్చేది మీ ఇష్టం, ఇస్తే ఎవరు దీవించబడతారు, ఇవ్వకపోతే అది వేరే అనుకోండి. హల్లెలూయా. కానీ వాక్యం ఏం చెప్తుందంటే మీరు దేవుని సన్నిధి ఆహారం ఉండినట్లుగా మీ దశ భాగాలు ప్రథమ ఫలాలు ప్రతిష్టార్పులు పట్టుకురండి. అయితే ఇచ్చిన తర్వాత నన్ను అడగండి, ఇచ్చి నన్ను శోధించండి. అంటే శోధించమంటే నేను ఎలాంటి వాడు చూడండి. చాలా మంది కొత్తగా ఇళ్లలో పని మనిషి వస్తే పట్టణ టౌన్లో ఏం చేస్తారంటే ఇంట్లో కొత్త పని మనిషి వచ్చింది అనుకోండి, పని అప్పగించి పరిశీలన చేస్తారు ఎలా చేస్తుందో, ఏదైనా విలువైన వస్తువులు అక్కడ పెట్టించుతారో, ఉంచు దొరికితే చెంగున గట్టుకుపోతుందా, లేదా ఆ దొరికిన వస్తువులు పట్టుకొచ్చి మళ్ళీ నిజాయితీగా ఇచ్చేస్తాను తెలుసుకో పరిశీలన చేస్తారు ఇవి ఎలాంటితోనని. అంత తేలికే పనులు పెట్టుకోరు కనుక పెట్టారా. ఇప్పుడు ఆమె ప్రవర్తన యథార్థత కనబడింది అనుకోండి, ఆమెను ఉంచుకుంటారు పనిలో. యథార్థత కనబడకపోతే దేవుడు ఏం చేయాలా, దేవుడు ఏం చేయాలి చెప్పండి. ఆయన ఏమన్నాడంటే మీరు నన్ను పరీక్షించండి, మనమే చేసేది ఇక్కడ దేవుడు కాదు, మీరు నన్ను ఎలా చూడో పరీక్షించి చూడండి, నేను నీకు ఇవ్వలేను అయితే కనుక నన్ను విడిచిపో వదిలేసేయి. ఏం చేయి, నేను ఇవ్వలేను వదిలేసేయి, నేను ఎలా అంటాడు ఒకసారి నన్ను పరిశీలన చేయండి. హల్లెలూయా. ఇలా అడిగిన వాడు ఎవడైనా ఉన్నాడా, నన్ను చూసి నన్ను అడిగి నన్ను పరిశీలించి అప్పుడు దేవుణ్ణి అంటే నా దగ్గర రా, నేను కార్యం చేయకపోతే నా దగ్గర రావద్దు అనేవాడు నీ జీవితంలో ఎవడైనా కనపడ్డాడా. ప్రభు మాట్లాడుతున్నమాట, మీరు ఇవ్వండి, మీరు ఇచ్చిన దానికి నేను ఏం తెలుస్తాను చెప్పండి. ఆకాశం మీద నుంచి మన నిలిచి ఎంత కనపడుతుంది చెప్పండి, ఆకాశం నిలిచి చూడగలరు అసలు, నలుసు అంత కూడా కనపడదు ఆకాశానికి ఎక్కితే. అంత ఆకాశం అంతా తెరిస్తే నలుసు అంత ఉన్నా నీళ్ళు ఎంత క్షణంలో నిండుతుంది, అర్థమైనట్టేగా అర్థం అవనట్ట. అలాంటి దీవెనిస్తానన్న దేవుడు మన దేవుడు అబ్బా,
ఏదైనా సమృద్ధి తప్ప ఆయన కొంచెం ఇచ్చి మోరడిచ్చి జాడిచ్చాను జాడిచ్చి మోరడి చెప్పే రకం కాదు ఆయన. కనుక నీవు ఈరోజు నీవే ఎరుగుండాలి ఈ వాక్యాన్ని అర్థం చేసుకుని ఈ వాక్యాన్ని ఒకసారి. ఆయన ఏమంటాడంటే శరీర సంబంధం కొంత మట్టుకే నీకు పనికి వస్తుంది అదే జీవితం అనుకుంటే ఎట్లాగా. కానీ నువ్వు నమ్మిన దేవుడు ఏమిస్తాడు నీకు సమృద్ధి ఇవ్వగలడు. హల్లెలూయా. అయితే మొదటి మీరు చేయవలసిన పని ఏంటి? ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని వెతకండి. ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని వెతకండి పెట్టారా? ఆయన రాజ్యాన్ని నీతిని వెతకండి వెతుకుతున్నావా? వెతికే పెట్టబడి ఆదివారం ప్రభు సన్నిధికి రావడానికి తప్ప ఏ పని కోసం ఇతర పక్క నుంచి లేవను. ఆదివారం ప్రభు సన్ని ఆరాధన కొరకే లేగలవు నువ్వు. హల్లెలూయా. అంటే పరిస్థితిని మనకు అనుకూలంగా మార్చుకుందామా? ఇది కరెక్టేనా? మనం బలహీనం అయిపోయి మనం నడవలేని వాళ్ళమైంది, మనం వాక్యం అనుసరించలేని వాళ్ళండి, గడియారం ప్రకారం నడవలేని వాళ్ళమైంది, పరిస్థితి మనకు అనుకూలంగా మార్చేసుకుందామా? చెప్పండి. మన పిల్లలు 8 గంటలు ఇస్తారో స్కూల్ 10 గంటలు 8 గంటలు పెట్టమని చెప్తామా? ఆ రోజు స్కూల్ 8 గంటలకి నీ పిల్లలు 10 ఇంటికి ఇస్తారా? ఏ మా పిల్లలు 10 ఇంటికి ఇస్తారు స్కూల్ 10 ఇంటికి పెట్టారంటే నీ కోసం 100 మంది పిల్లల కోసం ఆపుతారా? ఇప్పుడు మనమే మారితే బాగుంటుందా మనం మార్చుకుంటే బాగుంటుంది చెప్పండి. పరిస్థితి మార్చుకోవడం కాదు నువ్వు మారాలి. ఇక్కడ మారదు నువ్వే పరిస్థితులు మార్చలేవు. నీ ఒక్కరి కోసం ఏమీ ఆగదు. ఎన్నేస్తుంది సూర్యుడా ఇవాళ ఉదయించుకుంటే నీ ఒక్కరి కోసం సూర్యుడు ఆగిపోతాడా? రాత్రి చీకటి చంద్రుడా అమావాస్యలను పొడువు అంటే నీ ఒక్కరి కోసం అమావాస్యలను సూర్యుడు చంద్రుడు వస్తాడా? రాడు పెట్టలేదా? కానీ సూర్య చంద్రుడు ఆగారా లేదా? ఆగారా? మరి ఆ రోజు ఎందుకు ఆగారు? ఈ రోజు ఎందుకు ఆగారు? ఆ రోజు 100 మందికి మేలు కలిగే పనిది. హల్లెలూయా. జనులు యుద్ధం చేస్తుంటే యుద్ధంలో శత్రువు ఎక్కువ మంది ఉన్నారా, సమయం సరిపోదు. అందుకే ఆపాలు వచ్చే సూర్యుడా గిబియోనులు వాగిపోవాలంటే సూర్యుడు ఆ రోజు ఆగాడు. ఎంతమంది కోసం? ఒక దేశమే పోరాడుతుంది మేలు కొరకు. నలుగురు కొరకు కష్టపడితే నువ్వు ఆగమంటే ఏదో నాకు తెలియదు. నీ కోసం కష్టపడితే క్షేమాన్ని కూడా నువ్వు ఆపలేమంతే. స్తోత్రం కలుగురు కాక. పిల్లరా నీ బిడ్డను కూడా నీ బిడ్డను నేను లక్ష్య పెట్టరు స్వార్థంతో బతికితే. కానీ నువ్వు నలుగురు కోసం ప్రయోజనపడు. ఏ దానిని మీద దాసవారం అయిపోతుంది, ఏ దానికి సాగిలు పడిపోతుంది? నలుగురు కొరక నీ ప్రయాస, నీ కొరక, నీ కొరక అనుకుంటావు. అయితే ఇక్కడ వాటి మీద శరీర సంబంధ సాధకం ఎంత మట్టుకు? కొంచెం మట్టుకే ప్రయోజనం. అయితే దైవ భక్తి ఇప్పటికీ జీవ విషయంలో రాబోవు జీవ విషయంలో వాగ్దానంతో కూడినటువంటి అది అన్నిటిలో ప్రయోజనం. హల్లెలూయా. అర్థమవునట్ట? అర్థమవునట్ట? అర్థమైనట్ట? అవునట్ట. శరీర సంబంధమైన ప్రయాస నీ కూడికి గుడ్డ కోసమే, కానీ దైవభక్తితో కూడిన ప్రయాసం ఉంటుంది. దేనితో కూడింది అంటే వాక్యాన్ని విడిచిపెట్టే బతికే జీవితము, వాక్యంతో బ్రతికే జీవితం. ఇప్పుడు వాక్యంతో బతికేవాడు పనికెళ్తూ ప్రార్థన చేసుకుని పనికెళ్తాడు. వాక్యపై లేని వాడు వాడి ఇష్టానుసారంగా వాడు వెళ్ళిపోతాడు. వాడు తెచ్చుకుంటాడు, వీడు తెచ్చుకుంటాడు. అయితే వాడు దేవుని భక్తి లేకుండా వెళ్ళాడు కాబట్టి వాడి ఫలభరితం ఆనాటిదే, 2వ రోజుకుండానే. కానీ ప్రార్థించి ప్రభువుకి సమయం ఇచ్చి ఆయన వాక్యం ధ్యానం చేసుకుని ఉదయానికి పనికి బయలుదేరనుకో, ఈ రోజు తెచ్చుకున్న ఈ జీవితము ఈ కష్టాలు ఈ రోజుకిను రేపటికి కూడా ఉపయోగపడుతుంది. హల్లెలూయా. ఏ స్థాయి మందే ఇవాళ ఉంటే సారా, రేపు కూడా ఉండాలంటే నువ్వు చేసే ప్రతి పని దేనితో ఉండాలంట? దైవభక్తి కలిగిందై ఉండాలి. దైవభక్తితో చేసే పని ఈ రోజు రేపు కూడా దీవెన కనుక ఉంటుంది. కానీ కానీ నీ శరీర సంబంధంగా నేను తింటే చాలు దేవుడిని ఏమందులే ఆ ఓపుకున్నప్పుడు కష్టపడుకోవాలి కదా. ఓపుకున్నప్పుడు కష్టపడాలి, ఓపుకున్నప్పుడు చేసుకోవాలి, సంపాదించుకోవాలి. ఆ దేవుడిని ఏమందులే కాలు చేతులు వంగిపోయిన వెళ్ళమంటావా? వంగిపోయిన దేవుడి దగ్గర ఎందుకు వస్తాడు? దేవుడు కోరేది ఏంటంటే నువ్వు వారిని స్తుతించే బిడ్డగా ఉండాలా. ఎంత స్తుతిస్తావు చెప్పండి? ఈరోజు వృద్ధులు ఉన్నారు కదా చెప్పండి. అమ్మ నిలబడి ఎంతసేపు పాటలు పాడగలరు? నిలబడి మీరు ఎంతసేపు ప్రార్థన చేయగలరు? ప్రార్థన చేయడం ఒక గంట నిలబడతారా? మీరు నిలబడగలరమ్మా? ఆ జీవితము మీ వయసు దాకా వీళ్ళు ప్రభువు నమ్ముకోకపోతే వీళ్ళు ఎంత పనికి వస్తారు? ఇంకా మీకు అర్థమైనట్టుందన్న ఈ వయసు వీడు ఏదైనా చేయగలరు వీళ్ళు. అవునా? మీరు చేయగలరా? గంట సేపు నుంచి ఆరాధన చేయగలరు వీళ్ళు? మీరు చేస్తారా? వీళ్ళ దీవుని వెళ్దే కదా. ఈ వయసులో మీరు ప్రభుని నేను నమ్ముకోరా, ఈ వయసులో ప్రభుని మీరు ఆరాధించరా అంటే ఆ వయసు వచ్చే దీవెన పోయినట్టేగా, ఆ వయసు వచ్చే దీవెన పోయినట్టే కదా. ఈ వయసు వీళ్ళు ఇప్పుడు మొదలెట్టారా? వీళ్ళు దీవించబడతారా? హల్లెలూయా. నా నోటి పక్క దేవుడు దీవించదు గాక. కానీ ఈ పిల్లలు ఆశీర్వదించబడబోతున్నారు. దేనికోసం? వాడు దేవుడి గారు నన్ను గణపరిచిన వాడిని నేను గణపరుస్తా. మీరేం పోగొట్టుకున్నారు అర్థమైనా? ఆ వయసులో ప్రభుని నమ్ముక అది పోగొట్టుకున్నారు.
ఈరోజు ఇప్పుడు నీ వయసులాగా వేలు కూడా చెడగొడుతూ వెళ్తే నీవు ఏంటి సంగతి? ఏంటి సంగతి ఏంటి? ఇందాక అడిగింది మిమ్మల్ని అదే నేను. ఇందాక మీతో మాట్లాడిందలే, మీరు ఇలా నడిస్తే వారు అలాగే నడుస్తారా? నీ దీవెన గొర్రె పెట్టడంత, ఆ దీవెన బాయడంత. ఆ బాయి నేను పోగొడుతున్నావు నువ్వు నీ ప్రవర్తన బట్టి. అది నేను అనేది ఈరోజు నీ ఆశీర్వాదం కొంచెమే పట్టుకెళ్ళగలను. ఏమిది మహా అయితే ఒక గడ్డసేపు కూర్చోగలను, లేదంటే కూర్చోలేవు. పెద్దగారు అంటారు కదా కాళ్ళు నొప్పులు వస్తున్నాయ్యా అనా, మీరు అంటుంటారు కదా ఎప్పుడు నిడలేకపోతున్నామండి కాళ్ళు నొప్పులు వస్తున్నాయి అనా, అలా 2 గంటలకు వచ్చి పెడితే కూర్చుంటారా మీరు? కూర్చోగలరా అంటే కూర్చోలేకపోతున్నారంటే దేవుడి దీవెన పోగొట్టుకున్నట్టే కదా. ఈ వయసులో ప్రభు నమ్ముకుని కాబట్టి కర్మిది. అది ఎప్పుడే నమ్ముకుని ఉంటే మీ తాత మామలు ఎప్పుడు చెప్పుంటే దీవినే కదా. ఆరోజు అవకాశం లేవు, ఈరోజు అవకాశం ఉంది వారికి. వారి దేవుని ఆరాధిస్తున్నారు పిల్లలు. అందుకనే దైవభక్తి సాధకమైనటువంటి భక్తిని వారికి ఎప్పటి నుంచి నడపండే? ఇప్పటి నుంచే వారు నడిపించండి బిడ్డల్ని. ఇప్పటి నుంచి నడిపిస్తే వాడు ఎక్కడ త్రోవ తప్పిపోడో, ఎవడ పేగమే కత్తి పెట్టడో, ఎవడ గుడిమే కాలేజీ నుంచి వాడు దైవ భయంతో బతుకుతాడో. నా పొరుగువాడండి నేను కొట్టడం ఏంటండి, నా పొరుగువాడండి వాడి జోలు నేను ఎందుకు వెళ్ళాలి? దైవ భయంతో బతుకుతాడు బిడ్డ. ఈరోజు దైవ భయం లేకుండా దేశము లోకం ఎంత విస్తరి పెడతామంటే ఫోన్లలో ఏమొస్తున్నాయో కూడా తెలియట్లా. ఇదివరకు హలో అని మాట్లాడుకుంటూ ఉండేది. 15 ఏళ్ల క్రితం నేను చిన్న ఫోన్ కొనుక్కున్న అప్పుడే 2000 రూపాయలు, అది నల్లాక్షల పదలు ఇంక కనపడే కాదు. అప్పుడు బయటికి వెళ్తాక 2 రూపాయలు, లోనకి వస్తాక 2 రూపాయలు. ఇప్పుడు ఫ్రీ 100, 150, 200 కడితే నేనంతా సొల్లు కబురు తెల్లవారు మాట్లాడలే సరే అయ్యే డబ్బులు. ఏం మాట్లాడతారు చెప్పండి? అమ్మకి కొడుకు ఫోన్ చేశాడు, అమ్మా ఏం చేస్తున్నావు అమ్మా, తిన్నావా, శుభ్రంగా ఉన్నావా, నాకు ఇక్కడ బాగానే ఉన్నా, నేను అది పరిస్థితి ఇది. ఒక 10 నిమిషాలు ఇంతకు మించి మాట్లాడక ఏమంటుంది మీరు చెప్పండి? ఇవాళ ఒక కూతురు ఒక తల్లికి ఫోన్ చేస్తే, అమ్మా నేను బిర్యానీ వండుతున్నానే దినుసులు ఎందుకు ఏమంటావే, ఎందులో ఇందుకు ఆ ఫోన్ కనిపెట్టింది, ఇందుకు ఆ ఫోన్ చేసింది బిడ్డరా, అరే నేను సినిమా హాల్ గేట్ కడుతున్నారా టికెట్ నీ కూడా బ్లాక్ లో దొరికేసింది వచ్చాయి, ఇందుకు ఆ ఫోన్ పనికి వచ్చేది బిడ్డలను గమనించండి అమ్మా, గమనించండి. ఈ రోజుల్లో ఒక ప్రాణం కాపాడదాకా ఉపయోగపడాలి కానీ, ఏమిటి ఈరోజు మేలుకరమైన కావాలి కానీ, ఎంత దరిద్రం అంటే ఎంత నాశనం అయిపోయిందంటే లోకం. పిల్లలు లేదు లేదు, పిల్లోళ్ళు లేరు, ఆడపిల్లలు లేరు, అందరూ సర్వనాశనం అయిపోయారు. దేని చూసి ఓళ్ళండి నాశనం. దాన్ని ఏమన్నారు నాశ కనబట్టలు బయటికి, కొన్ని తెగుళ్ళు వస్తాయి మీ పంటలకి, పశువులు కొన్ని తెగుళ్ళు వస్తాయి బయటికి కనబడం, లోపలని కూడిపోతుంటాయి, అర్థమవదు, పంట పడిపోతుంది, నాశనం అయిపోతుంది, మన పిచ్చెక్కిపోతుంది, నీళ్లు బాగా పెడుతున్నాం, ఎరువు బాగా నేస్తున్నాం, ఇదేంటి పంట పడినట్లా నీకు తెలియదు. పంట లోపల తెగులు వచ్చింది కాండంలో. ఇప్పుడు మనుషులు తెగులు ఎక్కడ పుట్టింది? పైకి చూస్తే జమీందారులాగా, పైకి చూస్తే నీతి మంతులాగా, మంచి తీర్పుల్లా కనబడుతున్నారు, లోనంతా ఏంటి అది కుళ్ళిపోయింది ఆల్రెడీ. కుట్రలతో కుళ్ళులతో దేశాలతో పగలతో కలహాలతో దోపిడీలతో దొంగతనాలతో వ్యభిచారాలతో అక్రమాలతో అన్యాలు కుళ్ళిపోయింది లోన. కానీ ఒకరోజు బయటకు వస్తుంది టీవీలో ఆ పేరు రాగానే, పేపర్ ఆడి పేరు రాగానే, ఇది నిన్నదే మా దగ్గర ఉన్నాడండి ఇలా చూడా, నీకు తెలియదు లోన కుళ్ళిపోయిన మొక్కది. ఆడు అక్రమం చేసి ఏ దొంగతనం చేసి ఎవరిపై మీకు కత్తి పెట్టి చేస్తే, ఆడు ఇల్లు కట్టుకుని శుభ్రంగా ఇల్లు కట్టుకుని అందరూ భోజనం పిలిస్తే ఊళ్ళో వాళ్ళు అందరూ వచ్చి భోజనం చేసి ఏమన్నారు తెచ్చా, భలే కట్టాడండి ఇల్లు, పైకి ఎలా కనపడుతుంది బండి, సూపర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ నిగనిగలాడిపోతుంది, లోనంత బాత్రూములు కంపే, ఇక లోనంతా కంపు, కుళ్ళిపోయిందండి జీవితం. మనుషుల బతులు కుళ్ళిపోయినాయి, మనుషులు ఆలోచనలు కుళ్ళిపోయినాయి అండి. ఈరోజు మానవత్వం లేదు, ప్రేమ లేదు, ఎవడు బతికితే ఆడు చాలు, నాకుంద నేను తింటే చాలు. ఎంతకాలం సాగుతుందండి ఇది, ఎంతకాలం సాగుతుంది? వీళ్ళని గమని వాక్యం ఏంటంటే, దైవభక్తితో బతుకు, దైవభక్తితో బతుకుతూ అప్పుడు సంపాదించు, నీతి మంత్రులు కొంచెమైన అది ఫలభరితము. హల్లెలూయా. ఓ నువ్వు నీతిగా నడుస్తున్నావా? సంవత్సరానికి ఎక్కడ కూడా కొనలేవు కదా. నీతిగా నడుస్తున్నారా? సంవత్సరానికి కాజు బంగారు కూడా కొనలేవు. నీతి తప్పు రోజు కొంటాం ఎకరం పోలం కదా. నీతి తప్పండి గంటలో కొంటాం 10 గాజులు బంగారం. ఏం తప్పితే? నీతి తప్పితే నీకంటే ఎక్కువ సంపాదించే పోటు కూడా ఎవడు లేడండి. నేను మీ గురించి సాగించిన హల్లెలూయా. నీతి తప్పండి మీకంటే ఎక్కువ సంపాదించిన ఎవడు లేడు. మీరు నీతిగా నడవండి, ఆ ఎంత మిగులుతుంది, ఆ కొంచెం, ఇది శ్రేష్టమైంది. నీతి మంత్రి కొంచెం అన్నది ఎలా ఉంటుంది? అది ఫలభరితమైంది, తింటే అరుగుతుంది, అరుగుదల లేని ప్రాబ్లం ఉండదు. తింటే తినబడుతున్న తిరగడం నిద్ర పడుతుంది. నిద్ర లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారని ట్యాబ్లెట్ వేసి పడుతుంది వాళ్ళు. హల్లెలూయా. నీ బ్రతుకు అక్కడ దీవించబడాలి, నీ జీవితం అక్కడ దీవించబడాలి,
నీవు అక్కడ ఆశీర్వదించబడాలి. కానీ ఇదేంటోనండి, దేవుని వదిలిపెట్టి లోకల పరుగులు పెట్టడం ఏంటి? దేవుని వదిలిపెట్టి దేవుడి సన్నిధి రావాల్సిన సమయాన్ని లోకలు గడపడం ఏంటి? విచిత్రంగా కాకపోతే అక్కడ ఏమనుందంటే, శరీర సంబంధమైన కొంత మట్టికే బంగారం కొనుక్కోవద్దు, బట్టలు కొనుక్కోవద్దు, ఇళ్ళు కొనుక్కోవద్దు అన్నట్లా అయితే అది దేని ద్వారా జరగాలి? అది దేవునిలో ఉండి జరగాలి. హల్లెలూయా. దేవునిలో లేకుండా బతికితే ఇలా ఉంటుంది, నువ్వు కడతావు కానీ ఉండలేవు, నువ్వు తెచ్చుకుంటావు కానీ తినలేవు, నువ్వు సంపాదిస్తావు కానీ నువ్వు అనుభవించలేవు. అందుకే అది కొంత మట్టికే ప్రయోజనకరం. కొంత మట్టుకంటే నేను కష్టపడుతాను అని చెప్పుకోవడానికి, నా దగ్గర డబ్బులున్నాయి అని చెప్పుకోవడానికి, నాకు ఇల్లుంది అని చెప్పుకోవడానికి పనికి వస్తుంది. అందులో ఉండాలేవు, ఆ సొమ్ము తినాలేవు, అది అనుభవించి అరుగుదల చేసుకునే ఏది సాధకము చెప్పండి ఈ రోజున? ఏది సాధకమైంది? శరీర సంబంధమైన సాధకమా? అది కొంత మట్టికే దేవునిలో ఉండి సంపాదించండి, దేవుని నియమములో ఉండి ఆశీర్వదించబడండి, దేవుని పద్ధతుల ప్రకారం నడిచి ఆశీర్వదించబడండి. నీ ఇంటిలో ఒక రవ్వైనా సరే ఎవడు పట్టికెళ్ళగీల్లేనే, 100 రూపాయల ఒక నయా పైసా ఎవడు అన్యాయంగా తినలేడు నీ సొమ్ముని, ఎందుకంటే అది దీవించబడిన సొమ్ము. హల్లెలూయా. అది దీవించబడిన ఆస్తి. నీ సరిహద్దు మీదకి ఎవడు రాలేరాడంతే, నీ ఇంటి మీదకి ఎవడు రాలేడాడు. అది ఎవరిది? యెహోవా చేత ఆశీర్వదించబడినది. అంత గట్టిగా ఉంటుంది, స్తోత్రం కలుగురు గాక. దీవించబడింది కావాలా? దీవెనలు ఏంది కావాలా? నీ ఇష్టం. ఇస్తున్న ప్రజలారా యోచించుకోండి, నీ ఇష్టం. తన తరతరాలని ఆస్తికర్తగా చేస్తాడంట, నీతిమంతుడంట, తన బిడ్డలకి ఆస్తులు పంచి పెడతాడంట. కానీ భక్తిహీనుడంట, వాడు తిట్టా కూడా లేమి తెచ్చి పెట్టుకుంటాడంట. స్తోత్రం హల్లెలూయా. హల్లెలూయా. ఏం కోరుకుంటున్నావు బిడ్డ, ఏం కోరుకుంటున్నావు? ఆ వాక్య చివరి చదివితే ఏమనుందంటే, దైవభక్తి ఇప్పటి జీవములను రాబో జీవులను అది ప్రయోజనం. హల్లెలూయా. రాబో జీవం అంటే ఏముంది? ఇప్పటి జీవం అంటే గొంతులో ప్రాణం ఉన్న రోజులు, ఇప్పటి జీవం. ఈ గొంతులో ప్రాణం ఉన్న రోజులు తెచ్చుకు తినాలి, ఒడ్డుకు తినాలి, బట్టలు తెచ్చుకోవాలి, ఇల్లు కట్టు అన్ని చేసుకోవాల్సిందే. ఇది ఇక్కడ దీవించబడాలన్నా ప్రార్థనతోనే జరగాల, ఆ భక్తితోనే. ఈ భక్తితో మనం ఎక్కడికి వెళ్ళాలి? యేసు ప్రభు వచ్చి మనం తీసుకెళ్ళినప్పుడు ఆయనతో ఉండాలంటే మళ్ళీ ఏం కావాలి? మళ్ళీ ఈ భక్తి కావాలి. ఈ భక్తికి రెండు అంచులు కలిగినటువంటి ఖడ్గం ఇది. హల్లెలూయా. ప్రతి దానికి ఒక రకమైన దారే ఉంటుంది. భక్తికి రెండు దారులు ఉన్నాయి. హల్లెలూయా. దాని వల్ల రెండు మేలులు జరుగుతాయి. ఒక మేలు ఇక్కడ సమృద్ధిగా సంపాదించుకుని సుఖంగా బతకగలవు భక్తిగా ఉంటే. రెండోది అదే భక్తిని ఎక్కడ పట్టుకెళ్తుంది? దేవుని పరలోక ద్వారంలో కూడా నేను నిలబెట్టగలదు. ఇది రెండింటికి సాధనం ఇది. హల్లెలూయా. శరీర సంబంధమైన ఫలభరితం కోరుకున్నావో వాడిపోతుంది మొక్క. ఒకరోజున ఆ మొక్కకి నీరు దొరకదు, ఒకరోజు ఆ మొక్క కాపుదల ఉండనే వాడిపోద్ది. అందుకనే నీ పొరుగువాడు ఎవరో ఈరోజు ప్రార్థన రాలా, వాళ్ళు రాకపోతే వాళ్ళు బతకట్లేదా, నేను వచ్చి నేను బతకలేకపోతానని అని అనుకోమాకండి. నీ ఫలము వేరు, ఆ ఫలం. నువ్వు తోటలో నాటబడిన మొక్కని, వారు ఇంటి మీద నాటబడిన గడ్డి. ఈ మొక్కకి ఎంత గాలి వచ్చినా ఎంత తుఫాను వచ్చినా తోటలో నాటబడిన మొక్కకి క్షేమం ఉంటుంది, ఇంటి మీద పెరిగే గడ్డి క్షణంలో కూడా కాపుదల ఉండని. కాబట్టి అట్టి వారిని చూడమాకండి. చాలామంది అంటారు, ఆ మా ప్రార్థనకి ఎంత, మేము ఎంత ప్రార్థన చేయలే, మీరేంటి ఇన్ని ప్రార్థనలు ఇట్టేసుకుంటున్నారు, మీరేంటి ఇన్ని ఉపాసాలు చేసేస్తున్నారా, మీరేంటండి ఎలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అంటారు. అన్నమండి, ఆడదారి నీ దారి కలుపుకోమాకండే. ఏ పాజిటివ్ బి పాజిటివ్ కలవదు అసలు, ఓ పాజిటివ్ ఓ నెగిటివ్ కలవదు. అంటే బ్లడ్ గ్రూపులు చెప్తున్నా అన్నారండి. ఏ బ్లడ్ గ్రూప్ ఉంటుంది? ఏ బ్లడ్కి ఏం కావాలి? మళ్ళీ ఏ బ్లడ్ కావాలి? ఏ బ్లడ్ బి బ్లడ్ ఇచ్చామనుకోండి, రెండు కొట్టుకు చచ్చిపోతాయి, గుండెగా చచ్చిపోతాయి, ఎన్ని ఆగిపోయి మనిషి చచ్చిపోతాడు. అట్ట నడిచే వాళ్ళకి ఇట్ట నడిచే వాళ్ళకి ఏమవుదా? నీ నడక ఇది. ఎవడో చెప్పితే వీని పాడవు మాకు. దేవుడు వాక్యం అనిపిస్తుంది, దాని ఫలం ఇప్పుడు కంటికి కనబడని అనిపిస్తుంది. ఆ ఫలం ఇప్పుడు కనపడదు. ఎప్పుడు కనపడుతుంది? నా ఏసై ముందు నిలబడే రోజు ఒక రోజు ఉంది. ఆ రోజు అంటాడు, బలా నమ్మకమైన కంపు కొట్టిన పాకేసు కూర్చున్నావు, తాగడానికి నీళ్లు లేకపోయినా వాడు కూడా నీళ్ళు అయిపోయినా అట్లాగే బిందోషంపు పడి తెచ్చుకుని అట్టా కూర్చున్నావు. ఇది నాకే కాదు నీకు కూడా వర్తిస్తుంది. ఇది నాకే కాదు ఈ సాక్షి నీకు అంతే. శ్రమలలో ప్రభుని ఆరాధిస్తామని నా బిడ్డ, శ్రమలు వస్తే నన్ను వదిలిపెట్టలేదమ్మా, నువ్వు నీకు ఎలాంటి బహుమానిత చూసుకుంటాడు. లేదా కష్టం వచ్చింది నువ్వు నన్ను విడిచిపెట్టలా, బిడ్డ నీ బహుమానం మీద తీసుకుంటాడు అని ఆయన నిన్ను కూడా వదిలిపెట్టనే. ఈ రోజు కట్టి కనపడదు, ఏ రోజు కనపడుతుంది? ఆరు ఉబ్బి తబ్బి పైపోతావు, ఇంత బహుమానం నాకు వచ్చేదని.
ఇట్లా ఇది శరీర సంబంధమైన జీవితం కొంత మట్టికే సాధకము. ఆత్మ శరీరాన్ని విడిచిపోయేదాకే. దేని ఎక్కడి వరకు అండి? నీ కష్టాజీతము, నీ ప్రయాస, ఇవన్నీ కూడా ఎక్కడి వరకు? ఈ గొంతులో ప్రాణం కాస్త బయటికి వెళ్ళేదాకే. ఈ సంపాదన, ఈ శరీరం, ఆస్తులు, పాస్తులు. హల్లెలూయా. అందుకు గుర్తుపెట్టుకోండి, ఎవరు ఏదన్నారు కదా, మన మేలు కొరకు అన్నారు లేదా చూసుకోండి. గద్దెంపుని అసహించుకునేవాడు నష్టపోతాడు. గద్దెంపుని ఛీ ఈతని మాట్లాడతాడు అని అనుకున్నవాడు నష్టపోతాడట. కానీ గద్దెంపుని లోబడినవాడంట దీవించబడతాడంట. హల్లెలూయా. దీవించబడాలని కూడా తర ఉంచేసేయి. ప్రభా ఇది నీ గద్దెంపు అనుకో, వద్దనుకుంటావా? నష్టపోతాడు. మరి ఈ రీతిగా మగ్గించిన సమయాన్ని బట్టి దీక్షిస్తుంది. ఈ జన ఆరాధనలు మిర్చిన వాక్యాన్ని బట్టి శరీర సంబంధం దీవెన కొంత మట్టికే ప్రయోజనం. కానీ దైవభక్తితో కూడినటువంటి సాధకం అనేది అయా అది ఎప్పుడునో అయా రాజ్యానికి వెళ్ళేటప్పుడు రెండింటికి మేలునాయన. భక్తితో కూడిన కష్టము, భక్తితో కూడిన వ్యవసాయం, భక్తితో కూడిన పాడి పంటలు, భక్తితో కూడిన చదువులు, భక్తితో కూడిన వ్యాపారాలు, భక్తితో కూడిన ఉద్యోగాలు, భక్తితో కూడినటువంటి ఈ పరిచర్య ఎక్కడనో అక్కడ కూడా ఉపయోగపడుతుంది నాయన. అది దీవెన మాకు దయచేసి అయ్యా ఎప్పటికీ ఈ జీవం ఆ జీవం రెండో పైపడే భక్తులు మగ్గించి ఆశీర్వదించి మా సంఘంలో పరిచినట్టు దీవులకు దయచే నింపమని ఏ సన్న ప్రార్థన గురించిన పరమ తండ్రి. దేవుడు సుతమల్లెలుగా ప్రభుత్వాన్ని అందరికీ